గులాబీ దళంలో ఎన్నికల వేడి ఉమ్మడి జిల్లాలో తొలి అభ్యర్థిగా కిషోర్ను ప్రకటించిన మంత్రి కేటీఆర్ పార్టీని వీడిన సామేలు మందుల సామేలు ఈ నెల పదిహేను వరకు వీముల వీరేశం డెడ్ లైన్ అసెంబ్లీ వైపే గుత్తా అమిత్ షూపు బీఆర్ఎస్లోనే ఎన్నికలకు కా బీఆర్ఎస్తోనే ఎన్నికలకు కామ్రేడ్స్ సిట్టింగుల్లో అలజడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో సీఎం పర్యటన త్వరలో ఉన్నది మందుల సామేలు చాలా అంటే చాలా మంచి కేపబుల్ పర్సన్ అక్కడికి గ్యాదర్ కిషోర్ని తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పెట్టారు మందుల స్వామ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రి కేటీ రామారావు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే గ్యాదర్ కిషోరే మొదటి అభ్యర్థి ఉమ్మడి నల్గొండ జిల్లా జిల్లా నుంచి అని చెప్పడంతో మందుల స్వామ్యలు నెచ్చుకొని బయటికి వచ్చినటువంటి పరిస్థితి తుంగతూర్తి ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ తరఫున మూడోసారి గ్యాదర్ కిషోర్ కుమార్ పోటీ చేస్తు చేస్తారని ఆయన్ను నలభై వేలకు పైగా మెజారిటీతో గెలిపించి హ్యాట్రిక్ కొట్టించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తిరుమలగిరి సభలో గురువారం ప్రకటించారు యువనేత ప్రసంగంతో తుంగతుర్తి టికెట్పై ఇప్పటి వరకు ఆశలు పెట్టుకున్న గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు శుక్రవారం బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు మాదిక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా ఉన్న తుంగతుర్తిలో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత అధికార పార్టీని వీడడంతో పాటు కీలక నేతలపై ఆయన ఘాట ఘాటైన వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్నాలుగులో తనకు టికెట్ ఇవ్వలేదని ఎక్కడ ఫోర్కి వస్తాననే ఉద్దేశంతో మంత్రి జగదీష్ రెడ్డి స్థానికేతరులకు టికెట్ ఇప్పించి మోసం చేశారని ఆరోపించారు తన హయాంలో కట్టించిన గిడ్డంగులో గిడ్డంగుల ప్రారంభానికి మంత్రి తనను పిలవకుండా ప్రారంభించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తామని మాట ఇచ్చి పార్టీ అభ్యర్థి కిషోర్ అని ప్రకటించి మాదిగలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో తాను తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతానని ఆయన స్పష్టం చేశారు ఇక వీముల వీరేషం కూడా సేమ్ ఇదే పరిస్థితిలో ఉన్నారట నకరికల ఎమ్మెల్యే సిట్టింగ్లకు దాదాపు టికెట్ ఖాయమని ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మరోమారు అవకాశం తప్పదని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం శరవేగంగా పావులు కలిపారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఉన్న పరిచయం మేరకు ఆయన కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వెళ్లారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది వచ్చే ఎన్నికల్లో వేముల వీరేశాన్ని గెలిపించుకోవాలని ఆయన అందుకు సమయం ఆసన్నమైందంటూ మాజీ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నగరికల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు స్థానికంగా పరిస్థితిని గమనించిన బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది సీఎంకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ ద్వారా వేచి చూడండి అంటూ ఆయనకే సంకేతాలు పంపింది జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు వీరేశాన్ని నిలువరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ ఎంపీపీ భర్త ద్వారా వీరేశంతో చర్చలు జరిపించారు మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే టికెట్ అనేది సర్వేల ఆధారంగా ఖరారవుతుందని ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ ఇప్పిస్తామని సీఎంతో చర్చించి స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తొందరపడొద్దంటూ వేముల వీరేశాన్ని నిలవరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎక్కడికి అంటే మందుల సామెలు ఒకవైపు వేముల వీరేశం ఒకవైపు ఇట్లా ఎక్కడికి పోయినా అటు మానకొండూరు నియోజకవర్గం అయినా హుజరాబాద్ నియోజకవర్గమైన హుజరాబాద్ నియోజకవర్గంలో పాడి కార్శి కౌశిక్ వర్సెస్ తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొన్న బై బై ఎలక్షన్స్లో కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పటికి కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఉండాలనేటువంటి ఆశతోనే ఆయన ఉన్నాడు ఇట్లా ప్రతి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎనభై నియోజకవర్గాలలో ఇలాంటి పరిస్థితే బీఆర్ఎస్ పార్టీకి ఉంది బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షాల నుంచి అలా ఎక్కువ లేదు బీఆర్ఎస్ పార్టీ పట్టు ఉన్నటువంటి రెబల్స్గా మారేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా ముప్పు అయితే ఉన్నది ఖచ్చితంగా వీళ్ళు బయటికి రాక తప్పదు వాళ్ళు ఏదో ఒక పార్టీ అది బీఎస్పీ పార్టీయా ఇంకొక పార్టీయా ఇంకొక పార్టీ తెలియదు కానీ అన్ని పార్టీలలో కూడా వాళ్ళు పోక తప్పదు వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఉండి సారీ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండి ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో వాళ్ళను ఒడగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేయక తప్పదు ఇంతమందిని అకామిడేట్ చేయడం అనేది కూడా అది కత్తి మీద సాంగ్గానే చెప్పుకోవచ్చు ఎనభై మూడు గెలిచినటువంటి సీట్లు నూట మూడుకు పెరిగాయంటే ఇరవై సీట్లను పెంచుకున్నారు ఆ ఇరవై సీట్లు కూడా బయట నుంచి వచ్చినటువంటి అభ్యర్థులే మనం చూడవచ్చు ఎక్కడికి పోయినా అది అది మొత్తం మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వరకు ఎక్కడికి పోయినా కానీ ఇదే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ముఖ్యమంత్రి మరి దీని విషయంలో ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకుంటారా లేకపోతే వదిలేస్తారో చూడాలి ఇది కొంచెం నవ్విపోతురు నవ్విపోతురుగా నాకు నాకేట్ సిగ్గన్నట్టు నా ఇది